మీ బిత్తిరి సత్యతో పాటు చేసిన ఈ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు సడన్గా ఆయన ఒక ఛానల్కి మీరేమో ఇలా బిగ్ బాస్ దానికి ఇలా వెళ్ళిపోవడం నిజంగా డ్రాస్టిక్ చేంజ్ అది. అంటే మాలాంటి ఫ్యాన్స్కి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అబ్బా, థ్యాంక్ యూ. సో కానీ తర్వాత నిజంగా ఆ ప్రోగ్రామ్ కూడా చూడలేకపోతున్నా, అంతగా అప్సెట్ అయిపోయాను. మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇద్దరు ఇలా సెపరేట్ అయిపోయి ఇన్నాళ్ళు కలిసి చేస్తారు కదా ప్రోగ్రామ్? డెఫినెట్గా అంటే 4.5 ఇయర్స్ చేసిన 2014 నుంచి ఇప్పటి వరకు చేసాం. ఇంకా పరిస్థితులు మారితే మనుషులు మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి. ఒక్క దగ్గర మనం పోతున్నాము ఆర్ పోము అనేది తెలుసుకునే లోపే మనల్ని మనమే రిస్క్ చేయాలి. ఇంకా తప్పదు, కెరియర్ని ఇంకా బిల్డ్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే ఒకరోజు లీవ్ పెట్టడానికి కుదరదక్క. నా 4.5 ఇయర్స్ జర్నీలో నా పెళ్ళికి 2 డేస్ తప్పితే ఏ ఒక్కరోజు కూడా నేను హాలిడే పెట్టలేదు. అట్లా ఉంటుంది. అంటే నేను చేసినాను కదా, అక్కడ ఉన్న వాళ్ళు అదంతే చెయ్యాలి. ఆ ప్రోగ్రామ్ ఫార్మేట్, ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన కంపల్సరీ థింగ్ అది. ఇప్పుడు సత్తన్నకు ఉంది, ఒకరోజు ముందు చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే పొద్దున్న చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ నాది అట్లా కాదు, ఎందుకంటే మీకు తెలిసే న్యూస్ ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. అక్కడ ఏదైనా బ్రేకింగ్ జరిగిందంటే ఇక్కడ నేను మేకప్తో రెడీగా ఉంటాం. వాళ్ళు అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాస్తే నేను పోయి చదివేసి రావాలి. సో అంత ఇట్లా పనిచేస్తారు కాబట్టి ఆ షో అంత పెద్ద హిట్ అయింది. సో నేను అది చేసేస్తున్నా. ఇంకా పెళ్ళై 4 ఇయర్స్ అవుతుంది, నేను ఫ్రీలాన్సింగ్ చేయాలి, నాకు కొంచెం స్పేస్ ఇచ్చుకోవాలి. సో అట్లాంటి టైంలోనే బిగ్ బాస్ వచ్చింది. సరే నాకు అది బాగా ఇంట్రెస్ట్ కదా, పోయి చూద్దాం అని చెప్పేసి పోయినా. ఇప్పుడు అన్న వేరే ఛానల్లో ఉన్నాడు, మిస్ అవుతా డెఫినెట్గా. చాలా ఇష్టపడి చాలా కష్టపడి చేసుకున్న ప్రోగ్రామ్ అది, డెఫినెట్గా మిస్ అవుతా. బయటకు తను వెళ్ళాక మాట్లాడారా మీరు ఒకసారి? వచ్చిన తర్వాత ఏం నడుస్తుంది అన్న, అన్న తుపాకీ రాముడు సినిమా రిలీజ్ అయింది, సినిమా చూస్తావా అన్నాడు. ఆ చూస్తా అన్న, ఏపిస్తాను అన్నాడు. సరే అని అన్న, ఎట్లుందంటే బాగుంది అన్నాడు. మాట్లాడు, ఓకే ఉంటుంది, మంచి రిలేషన్ ఉంటుంది మాకు. కెరియర్లు ఎవరి దారులు వాళ్ళకి ఇప్పుడు అయ్యాయి, కానీ కలిసినా కలవకపోయినా కెరీర్ ప్రకారంగా ఎట్లున్నా సరే కానీ మేమైతే చాలా బాగుంటాం. పాపం బిత్రి సత్య గారికి ఏ రోజు ప్రోగ్రామ్ లో వంట వండి పెట్టలేదు, ఇంతకీ మీ ఇంట్లో వంట వండుతున్నాను. నిజంగానే సత్యకి కూడా నేను వండి పెట్టిన అన్నకి, మా ఇంటికి వచ్చి తినటోడు, నేను వాళ్ళ ఇంటికి పోయేదాన్ని. ఏ ప్రోగ్రామ్ లోనూ కూడా ఈరోజు ఈ వంట చేయలేదు, ఇది బాగా మీ మీద అసలు బాగా ఎక్కువ తిట్టడానికి అదొక కారణం అంతే. అవును, ఆయన వంట బాగా చేస్తుందా సావిత్రి? బాగా చేస్తుంది అంటే వెజ్ బాగా చేస్తుంది, నాన్ వెజ్ ఏం రాదు పెద్దగా. ఏం నిజమే? నిజం. అసలు చూస్తేనేమో పక్క అసలు నాన్ వెజ్ తినే పిల్ల, నాన్ వెజ్ తినుడు తినుడే కానీ రాదు. తినడానికి వండడానికి సంబంధం ఏంది మేడం? నాన్ వెజ్ పక్క తింటా, బాగా ఇష్టం. చికెన్ ఒక్కటి ఇంకేం తినను కానీ అది. ఈ పిల్లకి 5 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఏప్రిల్ వస్తే. నేను మా అంటే ఒక 5 టైమ్స్ వండినా కావచ్చు చికెన్, ఎప్పుడు మా ఆయన్నే వండుతాడు, నాకు రాదు కూడా. సో స్వీట్. ఓకే, ఇష్టంగా తింటా. మీ ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తా? నేను ఏమంటారు, నా అద్దం నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. నాకు ఏ హద్దులు ఉండవు, ఏ లిమిటేషన్స్ ఉండవు, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఉండు. కానీ నీకు ప్రపంచం అంటే ఏందో బాగా తెలుసు. నువ్వు చాలా చూసి వచ్చినావు, నేనేంది నీకు చెప్పేదాన్ని. ఆయననే నన్ను ఇక్కడ చూసుకుంటాడు. నా పిల్లమ్మ ఏదన్నా చేస్తుంది, నా పిల్లమ్మ తోపని ఒక ఫీలింగ్లో ఉంటాడు ఆయన ఎప్పుడు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎన్నడో ముంచుతుంది అని చెప్తాను నేను. ఎందు తక్కువ ఎందుకు తక్కువ అను అని మళ్ళీ రిటర్న్ ఫైట్ చేస్తాను నా మీద. నన్ను నేను చూసుకున్నట్టుంటుంది ఎప్పటికీ. నా ఇష్టాన్ని కానీ ఇంకా నాకు కష్టమైంది కానీ ఆయన కోసం చేసే సిచ్యువేషన్ ఎప్పటికీ రాదు. అదైతే చాలా గట్టిగా నమ్ముతా. నా ఇష్టమే నడుస్తుంది, నా పెత్తనమే. మీ పరిచయం ఎలా జరిగింది అసలు? మేము క్లాస్మేట్స్. అవునా? ఓకే. మా తను నాకన్నా సీనియర్, కానీ మధ్యలో ఒక సంవత్సరం చదవలేదు చిన్నగా ఉన్నప్పుడు. మా అన్న క్లాస్మేట్ ఆయన, చదవకపోయేసరికి నా క్లాస్కి వచ్చిండు. ఓకే, అప్ టు 10th ఇద్దరం సేమ్. ఓకే, ఇప్పుడు నా అత్తగారు అమ్మగారు ఒకటే. ఓకే ఓకే, సేమ్ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్. అవట్లా పోలే, బా డీటెయిల్ కలదు. ఒకరోజు కదా అందరిని చూసి రావచ్చు, అదైతే చాలా అడ్వాంటేజ్. వదినలు అక్కలు అందరు మళ్ళీ అటు చుట్టుపక్కల ఊర్లలోనే ఉంటారు. ఒకసారి పోయినామంటే వాళ్ళే అందరు వస్తారు, అందరిని మంచిగా చూసుకొని వచ్చేస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు V6లో ఉన్నప్పుడు నెలకొక్కసారైనా పోయేదాన్ని, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పోలేను ఇంటికి. పోవాలి, వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ. మా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండే, నేను ఫైనల్లో ఉంటే అందరు ఇటు వస్తాయని. నేను ఎలిమినేట్ అయ్యేసరికి ఇంకుండి నువ్వు కొంచెం రిలాక్స్ అయినాక రానంటే ఇప్పుడు మెల్ల